అనపర్తి ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణరెడ్డి విసిరిన సవాల్ని స్వీకరిస్తున్నానని మాజీ ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ముందుగా నేను అడిగిన ప్రశ్నలకు బహిరంగ సమాధానాలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గతేడాది మేము ఆధారాలతో సహా చేసిన ఆరోపణలకు సమాధానాలు చెప్పాలని, లేకుంటే తప్పు చేశానని సత్య ప్రమాణంతో ఒప్పుకోవాలని ఆయన సవాల్ విసిరారు. నిన్న స్థానిక శాసనసభ్యులు ఒక సవాల్ విసరడం జరిగింది. ఆ సవాల్ని నేను స్వీకరిస్తా ఉన్నానని ఈ ప్రెస్ మీట్ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి సాధారణంగా రాజకీయాల్లో సభ్య సమాజంలో గుళ్ళో ప్రమాణాలు దీపమార్పణాలు ఇవన్నీ వాంఛించదగ్గ పరిణామాలు కాదు. అయినప్పటికీ ఒక ప్రజాప్రతినిధి స్థానంలో ఉండి నేను గుళ్ళో ప్రమాణం చేస్తాను అన్నప్పుడు దాన్ని నేను సంపూర్ణంగా స్వీకరిస్తా ఉన్నాను. నేను దానికి సిద్ధం. కానీ నా సవాల్ ఒకటే, గత సంవత్సరాల కాలంగా మీరు చేస్తున్న అవినీతిని వివిధ సందర్భాల్లో సాక్ష్యాధారాలతో సైతంగా నేను బయటపెట్టడం జరిగింది. ఎప్పుడు ఏ సందర్భంలోనూ కూడా మీరు దానిపైన సూటిగా స్పందించలేదు. ఇవాళ కూడా మీరు సూటిగా స్పందించట్లా మీరు ఒక బ్లాంక్ గా నేను ప్రమాణానికి సిద్ధం సత్య ప్రమాణానికి సిద్ధమని మాత్రమే మాట్లాడడం జరుగుతూ ఉంది. నేను దాంతో పాటు నేను డిమాండ్ చేసేది అక్కడ బహిరంగ చర్చా వేదిక పెట్టండి. మీరు ఏదైతే వెక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో సత్య ప్రమాణం అంటున్నారో అక్కడే ఒక బహిరంగ వేదిక పెట్టండి. ప్రజల సమక్షంలో నేను ఏవైతే ఈ గత 4-5 మాసాలుగా వివిధ రూపాల్లో నేను మీరు చేస్తున్న అవినీతిని బయటపెడతా ఉన్నానో వాటన్నిటికీ బహిరంగ చర్చలో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పలేని పక్షంలో మీరు రాజీనామాకు సిద్ధమా అని నేను ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు దేనికి సూటిగా స్పందించాలి? నేను ప్రప్రథమంగా నేను అడిగేది వాడ కాపురంలో జరుగుతున్న అక్రమ మైనింగ్కి మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇవాళ నియోజకవర్గంలో కాదు, రాష్ట్రంలో అనేక చోట్ల భూ సేకరణ కింద ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి భూములు సేకరించారు. భూములు సేకరించిన దానికి డబ్బు చెల్లించి వెంటనే భూముల్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నారు. కాపురంలో 3-4 నెలలు గడిచినా ఆ ప్రక్రియ ఎందుకు కొనసాగలేదు? మీరు ఎందుకు భూముల్ని హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా దానిలో అక్రమ మైనింగ్కి ప్రోత్సాహం ఇచ్చారు? ప్రభుత్వం ఇవాళ మైనింగ్ డిపార్ట్మెంట్ ద్వారా కొన్ని నిబంధనలు పెట్టి అక్కడ లెవెల్ చేయడం కోసం మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. 3 TP ఇవ్వడం జరిగింది. ఆ నిబంధనలు 9లో తొక్కి దాదాపుగా 10-12 కోట్ల రూపాయల గ్రావెల్ బయటికి తరలించడం జరిగింది. దానిపైన మీరు స్పష్టమైన సమాధానం ఆ రోజు ఇవ్వాలి. మీరు ఏ రోజైతే లక్ష్మీ గణపతి ఆలయం దగ్గర సత్య ప్రమాణం అంటున్నారో అక్కడ బహిరంగ చర్చా వేదికలో కాపవరం విషయాలపైన మీరు స్పష్టమైన సమాధానం ఇవ్వండి, లేదంటే రాజీనామా చెయ్యండి. ఇక రెండవది భూ సేకరణ విషయంలో అనపర్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. అందులో ప్రధానమైంది అచ్యుతాపురం త్రయం. పెదపూడి మండలం అచ్యుతాపురం త్రయం గ్రామంలో 18 ఎకరాలు సేకరించారు. ఒక్క రూపాయికి కూడా భూమి కొనని విషయం మీకు తెలిసి ఎకర 60 లక్షలకు ఏ విధంగా కొన్నారో మీరు సమాధానం చెప్పాలి. కింద గ్యాస్ పైప్ లైన్, భూమిలో గ్యాస్ పైప్ లైన్, పైన హెచ్టీ లైన్, ముంపు గురయ్యే ప్రాంతాన్ని 60 లక్షలకు ఏ విధంగా మీరు కొన్నారనేది మీరు దాన్ని జస్టిఫై చేస్తూ సమాధానం చెప్పాలి, లేదంటే రాజీనామా చేయండి.